వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ను తెరకెక్కించబోతున్నారని ప్రకటించినప్పటి నుంచి ఆ సినిమా పేరు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. బాహుబలి, అర్జున్ రెడ్డి సినిమాల తర్వాత విడుదలకు ముందే ఇంత క్రేజ్ సంపాదించుకున్న సినిమా మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. గతంలో వర్మ తెరకెక్కించిన రక్తచరిత్ర, బెజవాడ, వంగవీటి వంటి సినిమాలో విడుదలకు ముందు కొన్ని వివాదాలు వచ్చినా ఈ స్థాయిలో కాంట్రవర్సీలు, కామెంట్లు రాలేదు. వర్మ పైన టీడీపీ నేతల విమర్శలు, హెచ్చరికలు, వాటికి సోషల్ మీడియాలో వర్మ ఘాటైన రియాక్ట్లు చూస్తూనే ఉన్నాం. సాధారణంగా ఎవరైనా ఏ ఏడాది దీపావళి శుభాకాంక్షలు ఆ ఏడాది చెబుతారు, కానీ విలక్షణ దర్శకుడు వర్మ మాత్రం రాబోయే ఏడాది దీపావళి శుభాకాంక్షలను ఇప్పుడే చెప్పేశాడు. తనదైన స్టైల్లో అభిమానులకు వర్మ వచ్చే సంవత్సరం దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. దీపావళి పర్వదినం సందర్భంగా వర్మ లక్ష్మీ బాంబ్ పేల్చాడు. ఈ దీపావళి సంగతి తనకు తెలియదని వచ్చే దీపావళికి మాత్రం ఎన్టీఆర్ ఆత్మ చాలా లక్ష్మీ బాంబులను పేల్చబోతోందని చెప్పాడు. దాంతో పాటు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతీలు దీపపు సమిధల మధ్య ఉన్న జిఫ్ ఇమేజ్ను వర్మ పోస్ట్ చేశాడు. తాను తీయబోతున్న సినిమాకు సరిగ్గా సరిపోయే జిఫ్ ఇమేజ్ను ఒక అభిమాని పంపిందని కమెంట్ పెట్టాడు. దీపావళిని పురస్కరించుకొని వర్మ ఫేస్బుక్లో తాజాగా చేసిన ఒక పోస్ట్ వైరల్ అయింది. ఎన్టీఆర్ లక్ష్మీ బాంబ్ ఈ దీపావళి సంగతి సరే, కానీ వచ్చే దీపావళిలో మాత్రం ఎన్టీఆర్ గారి ఆత్మ అంటించే చాలా చాలా లక్ష్మీ బాంబులు పేలబోతున్నాయి. హ్యాపీ నెక్స్ట్ ఇయర్ దివాళీ అంటూ వర్మ పోస్ట్ చేశాడు. అయితే వర్మ చెప్పినట్లు వచ్చే సంవత్సరం కాకుండా ఈ ఏడాదే చాలామంది టీడీపీ నేతలు గుండెల్లో లక్ష్మీ బాంబులు పేలుతున్నాయని ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కట్టప్ప స్థానంలో చంద్రబాబును, బాహుబలి స్థానంలో ఎన్టీఆర్ను ఉంచి బాహుబలిని కట్టప్ప చంపే ఇమేజ్ను ఒక అభిమాని కామెంట్ చేశాడు. ఇది వర్మ అనుకుంటున్న సినిమాకు సరిగ్గా సరిపోయే ఇమేజ్ అంటూ కామెంట్ చేశారు. Tollywood, please like, share and subscribe to Tollywood Latest News.